సభకు నమస్కారం. నా పేరు జ్యోతి. ఈ గవర్నమెంట్ మాకు జాబ్ హామీ ఇచ్చింది, కానీ ఇంత మటుకు జాబ్ క్యాలెండరే రిలీజ్ చేయక మేము వలస వెళ్ళిపోవాల్సి వస్తుంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. మా పేరెంట్స్ ఇంత చదువుకొని మా పేరెంట్స్ దగ్గర ఉండి మేము జాబ్ చేసుకోలేకపోతున్నాము. మీ గవర్నమెంట్ వచ్చాక మా ప్రాంతానికి ఎలాంటి హామీ ఇస్తారు? తల్లి, నేను రచ్చబండ కార్యక్రమం చేసినప్పుడు చాలా మంది మహిళలు వచ్చి ఒక మాట నాకు చెప్పారు. అయ్యా, రూపాయి రూపాయి మేము జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించాం, కరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చే సమయానికి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోయింది, మీరు మాకు ఏం చేస్తారని సూటిగా ప్రశ్నించారు. మీ బాధ ఆవేదన నాకు అర్థమైంది తల్లి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. అంటే అనంతపూర్ కార్లు తయారు చేసే పరిశ్రమలు, చిత్తూరు జిల్లా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీ, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమ, అట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన పరిశ్రమలు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకి పేపర్ తయారు చేసే పరిశ్రమ, అంటే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ, ఆనాడు ఒప్పందం కుదిరించుకున్నాం. ప్రభుత్వాలు మారిన తర్వాత ఏకంగా కంపెనీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం, అది మా లక్ష్యం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే లాస్ట్ డిఎస్సి 2018 లాస్ట్ డిఎస్సి, దాని తర్వాత ఒక్క డిఎస్సి రాల. ఈ ప్రభుత్వం మన గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులున్నప్పుడు 32,000 ప్రభుత్వ పోస్టులు భర్తీ చేశారని ఒప్పుకున్నారు, అది మాకున్న చిత్తశుద్ధి. సో పెండింగ్ పోస్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు మేము భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ సంస్కరణలు తీసుకొస్తాం, యూపీపీఎస్సీ యూపీఎస్సీ ఎలా ఉందో దానికి మోడల్ చేసి ఏపీపీఎస్సీని మేము బలోపేతం చేస్తాం. సో రాజకీయం జోక్యం లేకుండా క్యాలెండర్ ఫిక్స్ చేసి పలాన్ రోజు ఎగ్జామ్లు జరుగుతాయి, పలాన్ రోజు ఇంటర్వ్యూ జరుగుతుంది, పలాన్ రోజు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ఎల్కి ఎవడు పర్మిషన్ అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అవసరం లేదు, యూపీఎస్సీ అది ఆటోమేషన్ ఆటోమేటిక్ మోడ్లో నడుస్తుంది, అలా చేస్తాం. ప్రైవేట్ రంగంలోకి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు 40,000 పరిశ్రమలు తీసుకొచ్చామని, 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఒప్పుకున్నారు, అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధమ్మ. పరిశ్రమలు తీసుకొచ్చాం, కానీ ఇంకా చేయాలి. ఇంకెన్నాళ్ళని మనం హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి వెళ్తామండి? ఒక్క 5 సంవత్సరాలు ఇవ్వండి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నివసిస్తున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వైపు చూపించే బాధ్యత నేను తీసుకుంటాను. పరిశ్రమలు గతంలో తీసుకొచ్చాం. ఒకే ఒక ఉదాహరణ చెప్తా. పద్మావతి అని ఒక చెల్లి, నేను అనంతపూర్ జిల్లాలో పాదయాత్ర చేస్తుంటే, పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నేను కలిసింది. అన్న, నేను కలవాలి, ఏంటమ్మా అని చేపట్టుకుని నడు నాతో కొంతసేపు, చెప్పు ఏం చేస్తున్నావు అన్న. కియా అనుబంధ రంగంలో పనిచేస్తున్నా అన్న. ఓ, ఎంత వస్తుంది జీతం? నెలకి 30,000 రూపాయలు ఇస్తున్నారన్నా అని. దాని ముందర ఏం చేసేవాడండి? ఇల్లు చూసుకునేవాడిని అన్న, అప్పుడు కంపెనీలు లేవు కదా అని. ఇప్పుడేంటి పరిస్థితి? నేనే ఇల్లు నడిపిస్తున్నానన్న అని గర్వంగా చెప్పింది ఆ చెల్లి. ఒక్క కియా సంస్థ వల్ల అనంతపూర్ జిల్లా తలసరి ఆదాయం దాదాపు 20,000 రూపాయలు పెరిగిందండి ఒక్క కియా కంపెనీ వల్ల. అలా ప్రకాశం జిల్లాకి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటారు. మూడోది స్వయం ఉపాధి. మీకు 3 చెప్పా, ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి. ఇప్పుడు కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తామండి? బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఉప కులాల వారిగా కార్పొరేషన్లు ఎందుకు ఏర్పాటు చేస్తాం? ఆ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇచ్చి మీకు స్వయం ఉపాధి కల్పించి మిమ్మల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యం. కానీ ఇప్పుడు ఈ కార్పొరేషన్, ఈ ప్రభుత్వం ఆ కార్పొరేషన్ నిధులు ఇవ్వట్ల గాలికి వదిలేశారు. ఇచ్చే పెన్షన్ అమ్మ ఒడి లెక్కల కార్పొరేషన్ అకౌంట్లో వేసుకుంటున్నారు, ఇది పోవాలి. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి ఆ కులాల్లో పేదరికం లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కుల పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు,
అన్ని మతాల్లో ఉంటారు, అన్ని ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళని ఎత్తుకాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. వాళ్ళకు ఒక చేయూత ఇచ్చి స్వయం ఉపాధి కల్పించి వాళ్ళని పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి తీసుకురా లక్ష్యంతో మేము పనిచేస్తాం. సో ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మన జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తా. ప్రత్యేకంగా వెస్టర్న్ తాలూక్స్ అయితే మనం ఎక్కువ వెనకబడి ఉన్నాం. కనీసం ఈస్టర్న్ తాలూక్స్ కొంతవరకు మేలు, ఎందుకంటే వాళ్ళకి సాగు నీరు ఉంది, ఎన్ని ఉన్నాయి. మనం అయితే చాలా వెనకబడి ఉన్నాం. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ.